ఐక్య ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకోవాలని మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మాదిగలకు పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అమల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు కృషి వల్ల అణగారిన వర్గాలు రాజ్యాధికారం పొందుతున్నారని గుర్తు చేశారు. కరీంనగర్లో ప్రపంచ మాదిగల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని గాంధీ చౌక్ నుండి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మాతంగి నర్సయ్య హాజరై మాట్లాడారు. మాదిగ సామాజిక వర్గ ప్రజలు ఐక్యంగా ఉద్యమిస్తున్నారని కొనియాడారు. రిజర్వేషన్ల కోసం దీర్ఘకాలికంగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. భవిష్యత్తులో విజయం సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కుల నిర్మూలన సమానత్వం కోసం మహనీయులు చేసిన కృషిని గుర్తు చేశారు. డాక్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా రాజేశ్వర్, నాయకులు గొర్రె రాజయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ మాదిగల దినోత్సవం సందర్భంగా మాదిగ సోదరులందరూ ఇక్కడ సమావేశమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, బాబు జగజీవన్ రామ్ గారికి నివాళులు అర్పిస్తూ వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకోవడానికి వారు చేసిన, మాదిగలకు చేసిన సేవ, జాతికి చేసిన సేవ, జాతి ఉద్ధరణకు అణగారిన జీవితాలు కలిగిన మాదిగలకు ఉద్ధరించడానికి రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పొందుపరిచి రాజ్యాధికారాన్ని కూడా మాదిగలు అనుభవించాలి. రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ అంటరానితనము, ఈ కుల నిర్మూలన జరుగుతుంది అని ఆశించి చేసిన ఆ విధానానికి ఈరోజు ఎందరో యువకులు, మాదిగ సోదరులందరూ ముందుకొచ్చి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ద్వితీయ వార్షికోత్సవానికి కరీంనగర్ మాదిగ సంఘం తరపున ప్రపంచ మాదిగ దినోత్సవము జరుపుకుంటున్న సందర్భంలో ఇంత చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మాదిగ సోదరులందరికీ, మొదటగా పాత్రికేయ మిత్రులకు, పోలీసు వారికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. పెద్దలందరికీ, ముఖ్యంగా పెద్దలు, మాజీ మంత్రి వర్యులు, మాతంగి నర్సయ్య గారు రావడం మాకు ఎంతో చాలా సంతోషకరము. మరియు డిఆర్ఓ కుమ్రయ్య గారు, మరియు పెద్దలందరూ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ రావడం చాలా సంతోషకరం. ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని శాంతియాత్రగా వచ్చి చాలా శాంతియుతంగా జరుపుకున్న ప్రపంచ మాదిగ పుట్టినరోజు సందర్భంగా, మాదిగల పుట్టినరోజు ఇంత ఎత్తున ప్రపంచం మొత్తం జరుగుతున్న సందర్భంలో ఈరోజు చాలా సంతోషం, గర్వంగా ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్న మన కరీంనగర్ పట్టణంలో అందరికీ చాలా విజయవంతంగా సక్సెస్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు 29/12/2019 ప్రపంచ మాదిగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ యొక్క మాదిగ ప్రపంచ దినోత్సవం ఒక మన కరీంనగర్ జిల్లానే కాదు, ప్రపంచంలోని మాదిగలందరూ ఈరోజు ముక్త కంఠంతో ఏకమై మరి యొక్క జాతికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టడం కోసం, మరి మహిళలపై అత్యాచారం జరుగుతున్న వీటన్నిటిని ముక్త కంఠంతో ఖండించడం కోసం ఇవాళ మాదిగలంతా ఐక్యమై మరి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగమే ఈరోజు మరి కరీంనగర్ జిల్లాలో మరి పెద్ద ఎత్తున గౌరవనీయులు మాతంగి నర్సయ్య గారు మరి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి మాదిగల యొక్క ఐక్యత మరోసారి మేమున్నాము అంటూ వారు మాకు భరోసిచ్చి మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. వారికి మరి కోరేసారికు, భూమయ్య గారికి, కోరయ్య గారి అందరికీ, మా యొక్క కుమార్ శంకరయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు మాదిగలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ముక్త కంఠంతో ఖండించడం కోసమే ఈ యొక్క ప్రపంచ మాదిగల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు అందరూ ఐక్యంగా ఉండి మన యొక్క సమస్యలపై పోరాటం చేస్తారని ఆశిస్తూ